చేసి మనకు మనకే కొట్లాట పెట్టి విడిగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న తరుణంలో ట్రేడ్ యూనియన్ పంతాలో గుర్తింపు సంఘంగా మెజార్టీ సంఘంగా మేము ఎన్ని నినాదాలు ఇచ్చినా ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా ట్రేడ్ యూనియన్ పంతాలో ధర్నాలు చేసినా అని ఇవ్వకుండా చేస్తున్నాడు. మేము అడిగేది ఒకటే, ఇవాళ విపరీతమైన పనిభారము కార్మికులను వేధింపులు ఉన్నటువంటి ధర్మిణాలో మేము కోరుకునేది ఒకటే, రావాల్సిన ప్రమోషన్లు ఏడీసీ ప్రమోషన్లు 200 పైసలకు రావాల్సి ఉంటే కేవలం 45 స్థానంలో ఆంతర్యమైందని అడుగుతా ఉన్నా. అవే కాదు, చేంజ్ ఎవర్లో కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ఈ ఆర్ఎంకు ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ పని చేపించుకునే వాళ్ళకి పనిముట్లు ఇచ్చే బాధ్యత మేనేజ్మెంట్ ఉంటుంది. కండక్టర్లకు టిమ్ మిషన్లు ఇవ్వకుండా పాత మిషన్లు ఇచ్చి దాని మీద కేసులు రాస్తూ ఇవాళ కొత్త మిషన్లు తెస్తే డబ్బులు అయితే కాబట్టి తేము అంటే అది ఎవరు జాగిరి అని అడుగుతా ఉన్నా. అవే కాదు, ఇవాళ రావాల్సినటువంటి ప్రతి పారామీటర్లు కూడా కిలోమీటర్లు ఇష్టా రాజ్యంగా పెంచడం జరుగుతూ ఉన్నది. అంటే కార్మికులా లేకపోతే అడ్డమైన కూలీలా భావాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కార్మిక చట్టాలు ఉన్నాయి, కార్మిక చట్టాలను గుర్తించి మరి ఏదైతే పెంచిన కిలోమీటర్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, డ్యూటీలలో స్పేర్ ఇవ్వకపోవడం నేను ఒకటే అడుగుతున్నా ఆర్ఎంని. ఇవాళ డ్రైవర్ల కొరత ఉన్నది, డ్రైవర్లను తెచ్చుకునే బాధ్యత నీకుందా లేదా అని అడుగుతా ఉన్నా. నీకు లేనప్పుడు షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకోవాలి, అంతేగాని అన్ని షెడ్యూల్ నడవాలని చెప్పి రాత్రి సాయంత్రం పొద్దున వచ్చిన వాళ్ళని 4 బస్ ఇచ్చి రాత్రి 12 దాకా పనిచేసి వెళ్ళాలని చెప్పి ఆడపిల్లల్ని కూడా 12 వరకు పైచాచికంగా డ్యూటీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ఆర్ఎం వచ్చిన తర్వాత నుంచి ఇదే చేస్తా ఉన్నాం. మేము అడిగేది ఒకటే, ఇవాళ ఆర్టీసీలో జీతాలు ఇచ్చే